రష్మి అదే చెప్తున్నా ఇక్కడ డైరెక్టర్ గారు ఉన్నారు ఎస్కేఎన్ గారు ఉన్నారు ఇందరు రష్మి అదే చెప్తున్నా ఎన్ని సంవత్సరాలు మీరు ఎంత రెస్పెక్ట్ చేస్తున్నారు మీరు ఎంత రెస్పెక్ట్ చేసుకున్నారు ఈ సినిమా ఎస్పెషల్లీ అయ్యో మీరు రష్మిని అడగండి ఆయన కాన్సిడరేషన్ అంతా ఇప్పుడు టార్గెట్ మెంటర్ అంటది అదే చెప్తున్నా ఎన్ని సంవత్సరాలు ఇన్ని ట్రయల్స్ చేస్తూ చేస్తూ ఇన్ని సంవత్సరాలకి మాకు రాలేని పేరు మీకు ఎస్కేఎన్ గారికి ఒక షార్ట్ స్పాన్ లో 1-2 ఇయర్స్ లో వచ్చేసింది మీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అసలు పిచ్చి పిచ్చిగా ఉంటదండి అడగండి మామూలుగా బాయ్స్ హాస్టల్ లో ఉండి స్టే చేసే బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా మీకు రియల్ లైఫ్ లో ఉన్నారా అంటే ఇప్పుడు ఇప్పుడు బాయ్స్ హాస్టల్ నుంచి నేను అబ్బాయిని బాయ్ ఫ్రెండ్ చేస్తే చాలా పెద్ద ఏజ్ గ్యాప్ వచ్చేస్తుందండి సో కష్టం ఇంకా బాయ్స్ హాస్టల్ ఫేజ్ దాటేసి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ప్రస్తుతానికి అయితే ఎవరు లేరు తర్వాత ఈ మధ్యన ఎక్కువ మీరు క్యామియో రోల్ చేస్తూ ఉన్నారు వరుసగా మొన్న బోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు ఫంక్షన్ క్యామియో రోల్ చేశారు సాంగ్లో అట్లాగే అంతకుముందు ఆర్గానిక్ మామ హైబ్రిడ్లో క్యామియో రోల్ చేశారు ప్లస్ ఇది కూడా డబ్బింగ్ సినిమా అయినా కానీ ఇది కూడా క్యామియో రోల్ కింద లెక్క సో ఇలా క్యామియో రోల్స్ వరుసగా చేయడం పట్ల మీకు అఫ్ కోర్స్ మెగాస్టార్ గారి సినిమాలో అలాంటి ఆపర్చునిటీ వస్తే ఐ డోంట్ థింక్ ఎనీబడీ కెన్ సే అన్నో అసలు చిరంజీవి గారు పేరు విన వెంటనే అసలు ఏం చేయబోతున్నాం అనేవి అడగవు ఓ ఎస్ చెప్పేస్తాము సో ఇంకా దాని ముందు దాని తర్వాత అసలు ఏం ఆలోచన ఉండవు జస్ట్ ద ఫ్యాక్ట్ దట్ ఐ గాట్ టు షేర్ ద స్క్రీన్ స్పేస్ విత్ అ లెజెండ్ లైక్ చిరంజీవి గారు దట్ ఇట్ సెల్ఫ్ వాజ్ గుడ్ ఎనఫ్ ఫర్ మీ టు అక్సెప్ట్ సో ఇంకా దాని గురించి ఆలోచనలు ఏం లేవు అండ్ క్యామియో విషయం వచ్చేసరికి ప్రస్తుతానికి ఇవే వస్తున్నాయి అండ్ ఐ లవ్ టు బీ బిజీ ఐ లవ్ టు వర్క్ అండ్ ఇలాంటి ఒక గ్లామర్ రోల్ నాకు ఆఫర్ వస్తే ఐ డెఫినెట్లీ హ్యాడ్ టు సే ఎస్ బికాజ్ చాలాసార్లు ఏమవుతుందంటే సరే గ్యాప్ వచ్చింది గుంటూరు టాకీస్ ఎప్పుడో చేశాను అప్పటికి ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది మళ్ళీ చేస్తుందా లేదా చాలాసార్లు ఇండస్ట్రీలో అమ్మాయిల్ని తన స్క్రీన్ ఏజ్ చూసి స్క్రీన్ ఏజ్ ఎంత టైం ఆమె స్క్రీన్లో కనిపించింది అనేది రైట్ దెమ్ ఆఫ్ ఇంకా చేయదేమో అని సో ఇఫ్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ లైక్ దిస్ వై నాట్ అది క్యామియో రకంగా వచ్చినా అది ఎంతవరకు ఇంపాక్ట్ఫుల్ ఉంటుందో అది నేను చూసా సో బట్ ఐ థింక్ దట్ ఐ ప్రెటీ మచ్ హ్యావ్ మేడ్ అ స్మాల్ ఇంపాక్ట్ ఎందుకంటే ట్రైలర్లో ఆల్మోస్ట్ ఒక 5-6 షార్ట్స్లో నేను కనిపించాను కాబట్టి సో యా ఐఎమ్ హ్యాపీ డూయింగ్ ఇట్ ట్రైలర్ చూసాను ముద్దు పెట్టింది ఎవరికి డిఓపి గారికి డిఓపి గారికి ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ ఫోటో